లెఫ్ట్ 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 నర్సింగ్ లెఫ్ట్ కొంచెం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఒకవైపున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలోనే నంబర్ వన్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే 24 గంటల కరెంటు మీకు ఫార్మర్ కానీ ఇండ్లకు కానీ సేమ్ టైం వ్యాపార రంగంలో ఐటీ రంగంలో ఇండస్ట్రీస్ కానివ్వండి 24 గంటలు ఇది మినిమం అంటే కనీస అవసరమేది ప్రతి మానవుడికి కావాల్సినటువంటి బట్ ఈ దేశంలో ఎక్కడ జరగలేదు గతంలో కూడా ఉన్న ప్రభుత్వం చేయలేదు దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీరు కానీ సాగునీరు విషయంలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా స్పీడ్గా జరుగుతున్నట్టు దాంతోపాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెన్షన్లు కానీ గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సాయం మీరు వస్తుంటే దారి పొడవున చెప్తూ చూస్తారు మీరందరూ కాబట్టి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం ఇక ఈ మాయా కూటమి సంగతి అయితే మీకు తెలుసు ఇవాళ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి నామినేషన్లు ఉన్నాయి ఇంకా అలా క్యాండిడేట్ ఎవరో కూడా తెలుసుకునే పరిస్థితి లేదు వాళ్ళు ఈ రోజు ఆ రోజు అని పొత్తులు పెట్టుకొని ఆ పొత్తులలో గొడవలు పడుకొని వాళ్ళు పొత్తులు డిసైడ్ అయ్యి క్యాండిడేట్లు అనౌన్స్ అయ్యి నామినేషన్లు వేసే వరకు మా పుణ్యకాలం గడిచిపోతుంది అయినా ప్రజలు వాళ్ళని విశ్వసించే పరిస్థితి నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే కాంగ్రెస్ కొత్తలో చూస్తలేదు కాంగ్రెస్ 125 సంవత్సరాల చరిత్ర ఈ రాష్ట్రంలో కూడా మనకంటే ముందు 10 సంవత్సరాలు అల్లి పరిపాలన చేసేది ప్రజలకు అనుభవాలు ఉన్నాయి ఇక దాంతోపాటు తెలుగుదేశం కానీ సిపిఐ అదేవిధంగా టీజేఎస్ మరి ఇది ఒక దొంగల కూటమిలకనే ఉంది తప్ప ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు సేవ చేయాలనేటువంటి సంకల్పం వాళ్ళ దాంట్లో ఎవరి దాంట్లో లేదు ఎందుకంటే సిద్ధాంతపరంగా కూడా వైరుధ్యాలు ఉన్నటువంటి పార్టీలు అవన్నీ ఏదో కేసీఆర్ మీద కక్ష కట్టాలి కుటుంబం మీద కక్ష కట్టాలనే మాటలు మాట్లాడుతున్నది చూస్తున్నాం అసలు కొత్తగా మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పాలి ఎవరైనా కానీ అట్లా కాకుండా ఆ కుటుంబం మీద ఏదో కక్ష ఉన్నట్టు వాళ్ళు మాట్లాడేటువంటి విధానం మరి మధ్యకాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వల్గర్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మళ్ళీ మాట్లాడితే నేను క్యాప్టెన్ అంటాడు డిఫెన్స్ దగ్గర వచ్చినా అంటాడు మరి ఇదేమి బాధ్యత లేకుండా మాట్లాడడం అర్థం కాదు కాబట్టి ఈ మాయా కూటమిని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు డెఫినెట్గా నేను గ్రేటర్ హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా కానీ గులాబీ జెండా ప్రభంజనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది నీకు యూత్ నుంచి మొదలుకుంటే మహిళల నుంచి మొదలుకుంటే పెద్ద మనుషులు కానివ్వండి సంఘాలు కానివ్వండి ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అంటే సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలని మరి పునరుత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాలలో వెలుగు నింపినటువంటి ప్రభుత్వం. We'll be right back.